బ్రేక్ ఈవెన్ కి వస్తుందనుకున్న హైదరాబాద్ మెట్రోకి కరోనా వల్ల కష్టాలు రెట్టింపయ్యాయి. మార్చి 22 నుంచి మెట్రో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా ఇబ్బందుల్లో పడింది. ఇప్పటికే అలైన్మెంట్ మార్పు, ఆస్తుల సేకరణలో ఆలస్యం తదితర కారణాలతో ప్రాజెక్టు 2 ఏళ్లు లేటుగా పట్టాలెక్కింది. అంచనాలు భారీగా పెరిగాయి. వివిధ కారణాలతో 3 సార్లు పెంచిన గడువు జూన్ నెలాఖరుతో ముగిసిపోవడంతో ఫైనల్ ఎస్టిమేషన్ ని ప్రభుత్వానికి నివేదించింది ఎల్ఎన్టీ మెట్రో యాజమాన్యం. కోవిడ్-19 నేపథ్యంలో పెరిగిన భారంపై కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ మెట్రోకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. వేగం పుంజుకుంటున్న సమయంలో కరోనా లాక్డౌన్ రావడంతో కమర్షియల్ యాక్టివిటీ మొత్తం ఆగిపోయింది. మెట్రో సర్వీసులు మాత్రమే కాకుండా మెట్రో స్టేషన్లో ఉన్న వ్యాపార కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. ఈ ప్రభావం మెట్రో స్టేషన్లోని ట్రాఫిక్ ఆధారం చేసుకుని ఏర్పాటు చేసిన మాల్స్పై కూడా పడింది. ఇక దశల వారీగా 69 కిలోమీటర్లు అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరిగింది. 4 లక్షల ప్రయాణికుల మార్క్ను క్రాస్ చేసిన హైదరాబాద్ మెట్రో ప్రయాణికులను పెంచుకుంటూ 5 లక్షల మార్క్ వైపు వేగంగా వెళ్తుండగా మెట్రోకు బ్రేకులు వేసింది కరోనా. మార్చి 22 నుంచి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. లాక్డౌన్ కారణంగా ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించాయి. లాక్డౌన్లో సడలింపులు వచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా మెట్రో సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆర్థిక కష్టాలు మరింతగా పెరిగాయి హైదరాబాద్ మెట్రోకి. మెట్రోకి గల పాత నష్టాలను కొత్తగా వచ్చిన వైరస్ మరింత పెంచింది. గత ఆర్థిక సంవత్సరం 600 కోట్ల ఆదాయాన్ని రాబట్టిన మెట్రో ఈ ఏడాది 1000 కోట్ల వరకు వస్తుందని అంచనా వేసింది. కానీ గడిచిన 6 నెలలుగా పూర్తిగా మెట్రో సర్వీసు నిలిచిపోవడంతో ఆ అంచనాలు తప్పాయి. వివిధ దశల్లో 3 మార్గాల్లో 69 కిలోమీటర్ల మెట్రో మార్గం ఉండగా సిటీ మెట్రో ప్రాజెక్టుకు దాదాపు 3700 కోట్ల వ్యయం పెరిగింది. ప్రాజెక్టు మొత్తం కాస్టు 21919 కోట్లకు చేరింది. ఇందులో 4500 కోట్ల వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భరించగా మిగిలిందంతా ఎల్ఎన్టీ మెట్రో సంస్థ ఖర్చు చేసింది. ఓల్డ్ సిటీ మినహాయించి మిగిలిన మెట్రో కారిడార్ అందుబాటులోకి వచ్చింది. ప్రాజెక్టు అంచనా వ్యయం కంటే 3756 కోట్లు అధికంగా ఖర్చయ్యాయని, దాని నుండి ఉపశమనం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఎల్ఎన్టీ. ముందుగా వేసుకున్న లెక్కల ప్రకారం నిర్మాణం పూర్తయిన తర్వాత 35 ఏళ్లపాటు కమర్షియల్ యాక్టివిటీ కొనసాగించేందుకు ఎల్ఎన్టీకి హక్కు ఉంది. దానిని మరింత కాలం పెంచే అవకాశం ఉంది ప్రభుత్వం.